సూపర్ స్టార్ రజనీకాంత్ మురుగదాసుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోలతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది, ఫైనల్ గా సినిమా ఎలా ఉంది అన్న విశేషాలను తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే, ముంబై పోలీస్ అయిన రజనీ డ్రగ్ అండ్ హ్యూమన్ మాఫియాను అరికట్టడమే ధ్యేయంగా దూసుకుపోతాడు. దీంతో విలన్ తో గొడవ మొదలు అవ్వగా రజనీ ఎలా విలన్ ను ఎదిరించి గెలిచాడు అన్నది ఓవరాల్ కాన్సెప్ట్. మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పూర్తిగా ఇది రజనీ వన్ మ్యాన్ షోగా చెప్పుకోవాలి. తన స్టైల్, హీరోయిజం, యాక్టింగ్ అన్ని ఓ 20-25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలలో ఉండే ఎనర్జీని తలపిస్తూ దుమ్ము దులిపేశాడు రజనీకాంత్. ఇక హీరోయిన్ నయనతార ఉన్నంతలో ఆకట్టుకోగా నివేదా థామస్ రోల్ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు ఆకట్టుకోగా సునీల్ శెట్టి విలనిజం ఆకట్టుకుంటుంది. ఇక సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అనిరుద్ధ్ దుమ్ము దులిపేశాడు. రెండు పాటలు బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే రేంజ్ లో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరింత రేంజ్ లో ఎలివేట్ చేసేసాడు అనిరుద్ధ్. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ స్లో అవుతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చాలా స్లోగా నరేషన్ కూడుకొని ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టాప్ నాట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక డైరెక్షన్ పరంగా మురుగదాస్ అన్ని సినిమాల్లోకెల్లా ఇది వీకెస్ట్ కథగా చెప్పుకోవాలి. చాలా సింపుల్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వింటేజ్ రజనీకాంత్ ను చూపెట్టి మెప్పించడమే ధ్యేయంగా తెరకెక్కించారు అనిపించే విధంగా సినిమాను డైరెక్ట్ చేశాడు మురుగదాస్. కానీ కథ పరంగా తన మునుపటి ఫామ్ లేదని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఓవరాల్ గా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాడు అని చెప్పాలి. ఇక హైలైట్స్ విషయానికి వస్తే రజనీ వన్ మ్యాన్ షో, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫైట్ సీన్స్ మేజర్ హైలైట్స్ గా చెప్పుకోవాలి. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే రొటీన్ కథ, కొద్దిగా వీక్ గా ఉన్న ఫ్లాష్ బ్యాక్, సెకండ్ హాఫ్ స్లోగా ఉండటం మేజర్ మైనస్ లుగా చెప్పుకోవాలి. ఓవరాల్ గా సినిమా మరీ అద్భుతం కాదు, కానీ ఉన్నంతలో ఈజీగా ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుంది. కామన్ ఆడియన్స్ ఒకసారి ఈజీగా చూసే విధంగా సినిమా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా రెగ్యులర్ ఆడియన్స్ సినిమా ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. చాలా వరకు లాస్ట్ ఇయర్ వచ్చిన పేటతో పోల్చుకుంటే కమర్షియల్ గా మరిన్ని బెటర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమానే దర్బార్ సినిమా. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.